ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు ఈ రెండు టాపిక్స్ పూర్తయిన తర్వాత సిలబస్ లో ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల మధ్య సంబంధం అనే ఒక టాపిక్ ఉందండి ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకోవడమే ఈ టాపిక్ యొక్క ఉద్దేశం ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల మధ్య సంబంధం రిలేషన్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అసలు ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల మధ్య సంబంధం అన్న ఈ టాపిక్ని రెండు కోణాల్లో మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఎలా అంటే ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల మధ్య తేడాలు ఏంటి అనేది ఒక వర్షను తర్వాత ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల మధ్య ఎలాంటి విభేదాలు లేదా వివాదాలు వస్తున్నాయి అనే అంశం కూడా చర్చించాం మొదట ప్రాథమిక హక్కులకి ఆదేశ సూత్రాలకి మధ్య తేడాలు ఏంటో మనం తెలుసుకోవాలండి ఇది ఒక టేబులర్ ఫార్మాట్ లో మనం ప్రాథమిక హక్కులు ఇవి ఆదేశ సూత్రాలు ఇవి వీటి రెండింటి మధ్య ఈ తేడాలు ఉన్నాయని మనం గమనించవచ్చు ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల మధ్య డిఫరెన్స్ ఏంటి ఈ విషయం మనం పరిశీలించినట్టయితే ప్రాథమిక హక్కులు న్యాయ సమ్మతమైనవి ప్రాథమిక హక్కులు న్యాయ సమ్మతమైనవి అంటే ఏంటి అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మనం కోర్టుకి వెళ్ళి మన హక్కుల్ని మనం రక్షించుకోవచ్చు అందుకే ప్రాథమిక హక్కులు న్యాయసమ్మతమైనవి ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్ అని చెప్తాం అదే మనం ఆదేశ సూత్రాలని గమనించినట్టయితే ఆదేశ సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు న్యాయసమ్మతమైనవి కావు అంటే అర్థమేంటి ఆదేశ సూత్రాలకు ఏమైనా భంగం కలిగితే అవి సరిగా అమలు కాకపోతే మనం కోర్టుకి వెళ్ళి రక్షించుకోలేము ఎందుకు అంటే ఆదేశ సూత్రాలు ప్రభుత్వం దగ్గర ఉండే వనరుల వెసులుబాటును బట్టి మాత్రమే అమలు చేస్తాయనుకున్నాం కాబట్టి ఇవి న్యాయసమ్మతమైనవి కావు ఇక ప్రాథమిక హక్కులు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం అంటే ఏంటి అంటే వ్యక్తులందరికీ కూడా ఏమైనా సరే అంటే ఇక్కడ సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ ఇలాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తాయండి ఆదేశ సూత్రాలు సామాజిక దాంతోపాటు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తాయి సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం అంటే ఏంటి అంటే ఆదేశ సూత్రాలు అమలు చేయడం వల్ల పేద ధనిక వర్గాల మధ్య వ్యత్యాసాలు తగ్గిపోతాయి కాబట్టి ఇవి సామాజికంగా ఆర్థికంగా ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తాయి అని చెప్పడం జరిగిందండి ఇక్కడ ప్రాథమిక హక్కుల్ని వ్యక్తి రాజ్యం నుంచి పొంది అనుభవిస్తాడండి ఇవి వీటిని అనొచ్చుతుంది వీటిని వ్యక్తి రాజ్యం నుంచి పొంది అనుభవిస్తాడు అంటే మనకి రాజ్యం ఇస్తుంది అని అర్థం అనుభవిస్తాడు ఆదేశ సూత్రాలు ఏంటి అంటే ఆదేశ సూత్రాలు ఇక్కడ ప్రభుత్వం
నిర్వర్తించాల్సిన విధులుగా చెప్పొచ్చు. ప్రభుత్వం నిర్వర్తించాల్సినగా నిర్వర్తించాల్సిన విధులు ఇక్కడ ప్రాథమిక హక్కులేమో వ్యక్తి శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తాయి. వ్యక్తి శ్రేయస్సు అంటే వ్యక్తికి లాభం కలిగించడానికి వ్యక్తి శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తాయి ప్రాథమిక హక్కులు. ఆదేశ సూత్రాలేమో సమాజ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తాయి. ఇక్కడ అంటే ఇవన్నీ కూడా ప్రాథమికమైనటువంటి డిఫరెన్సెస్ అండి, ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల మధ్య. సో మనం నాలుగు భిన్నమైన తేడాలు గమనించడం జరిగింది. నెక్స్ట్ మనం ఇదే ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల మధ్య ఇంకా ఏం డిఫరెన్సెస్ ఉన్నాయన్న విషయం గమనిస్తే, ప్రాథమిక హక్కులకు సంబంధించి ఈ ప్రాథమిక హక్కులు అత్యవసర పరిస్థితుల్లో సస్పెండ్ అవుతాయండి. అత్యవసర పరిస్థితుల్లో సస్పెండ్ అవుతాయంటే ఏంటి అంటే, ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రాథమిక హక్కులు సస్పెండ్ అవుతాయి. ఎమర్జెన్సీలో కూడా ఆర్టికల్ 20-21 సస్పెండ్ అవ్వవు, అది మినహాయింపు సందర్భం. కానీ ప్రాథమిక హక్కులు అత్యవసర పరిస్థితుల్లో సస్పెండ్ అవుతాయని చెప్తాం. అదే ఆదేశ సూత్రాలు సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు ఇక్కడ ఏదైనా సందర్భంలో మనకి ఆర్టికల్ 34కు సంబంధించినటువంటి మార్షల్ లా విధించినప్పుడు ప్రాథమిక హక్కులు ఉంటాయా అంటే, మార్షల్ లా విధించినప్పుడు మార్షల్ లా అన్న అదేవిధంగా సైనిక శాసనం అన్నా ఒకటేనండి. మార్షల్ లా విధించినప్పుడు ప్రాథమిక హక్కులు సస్పెండ్ అవుతాయి. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే, ప్రాథమిక హక్కులకు సంబంధించి ఒక క్లారిటీ తెలుసుకోవాలండి. ఎమర్జెన్సీలో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయి, అంటే అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులు సస్పెండ్ అవుతాయి. కానీ అత్యవసర పరిస్థితుల్లో కూడా సస్పెండ్ అవని ప్రాథమిక హక్కులు ఏంటి అంటే, ఆర్టికల్ 20-21 అనేవి ఎమర్జెన్సీలో కూడా సస్పెండ్ అవ్వవు. కానీ ఏదైనా ఒక ప్రాంతంలో మార్షల్ లా సైనిక శాసనం విధించినప్పుడు ఆర్టికల్ 20-21 కూడా ఉండవని మనం అర్థం చేసుకోవాలి. ఎమర్జెన్సీలో మనకి 20-21 ఉంటాయి, కానీ మార్షల్ లా విధించినప్పుడు అవి కూడా ఉండవు అని గమనించాలి. ఆదేశ సూత్రాలని మనకి మార్షల్ లా విధించినప్పుడు సస్పెండ్ చేయాలా అంటే అవసరం లేదు. అంటే ఇక్కడ సైనిక శాసనం అమలులో ఉన్నప్పుడు కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే అవి డబ్బులుంటే ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రభుత్వం, లేదంటే లేదు. కానీ మళ్ళీ ప్రత్యేకంగా సస్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు అని మనం గమనించాలండి. ఇక ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల మధ్య ఈ విభేదాలు లేదా తేడాలు గమనించే సందర్భంలో, ఈ తేడాల్లో మనకి నెక్స్ట్ ఇంకా జనరల్ కొన్ని డిఫరెన్సెస్ కూడా మనం చెప్పొచ్చు. ఏంటి అంటే, ప్రాథమిక హక్కులు ఎలాంటి ప్రాథమిక హక్కులు అంటే, ఇవి కొంత రాజ్యానికి వ్యతిరేకంగా కూడా పౌరులకు లభిస్తాయండి. రాజ్యానికి వ్యతిరేకంగా కూడా పౌరులకు లభిస్తాయి అంటే ఏంటి అర్థం అంటే, ప్రాథమిక హక్కుల్లో లభిస్తున్న అవకాశాల వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వ్యక్తి కోర్టుకు వెళ్ళగలుగుతున్నాడు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మనకి ప్రాథమిక హక్కులు లభిస్తున్నాయని అర్థం చేసుకోవాలండి. అందుకే వీటిని
కొంతవరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లభిస్తున్నాయని చెప్పొచ్చు. అదే ఆదేశ సూత్రాలు ఏంటి అంటే అలా లభించవు కాబట్టి వీటిని ఏం చెప్తారంటే వీటిని సకారాత్మకమైనవి అంటారండి. సకారాత్మకమైనవి అంటే దీంట్లో నెగిటివ్ షేడ్ ఏమీ లేదని అర్థం. ఇక ప్రాథమిక హక్కుల్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ప్రాథమిక హక్కుల్ని మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం, ఆదేశ సూత్రాలనేమో ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా 7 డిఫరెన్సెస్ గమనించామండి. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల్ని మనం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది, ఆదేశ సూత్రాలను అయితే ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించాం. ఇక్కడ ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో 3వ భాగంలో ఉన్నాయి, ఆదేశ సూత్రాలు 4వ భాగంలో ఉన్నాయి. ఇవన్నీ చాలా చిన్న డిఫరెన్సెస్. అదేవిధంగా ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు గల నిబంధనల్లో ఉన్నాయి, ఆదేశ సూత్రాలు ఆర్టికల్ 36 నుంచి 51 వరకు గల నిబంధనల్లో ఉన్నాయి. ఈ డిఫరెన్స్ అని చూడగానే ఐడెంటిఫై చేయగలరు ఎవరైనా. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా ఏమన్నా మనం గమనించాల్సి వస్తే ఏం చెప్పొచ్చు అంటే ప్రాథమిక హక్కులు సాధారణంగా వాటంతటకవే అమలవుతాయి, వాటంతటకు అవే అమలవుతాయి, అవే అమలవుతాయి. ఆదేశ సూత్రాలని అమలు చేయాలి అంటే ప్రత్యేకంగా చట్టాలు చేయాలి. ప్రాథమిక హక్కులు మనం అమెరికా నుంచి గ్రహించడం జరిగింది, అదే ఆదేశ సూత్రాలు అయితే ఐర్లాండ్ నుంచి గ్రహించాం. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో 3వ భాగంలో ఉన్నాయి, ఆదేశ సూత్రాలు 4వ భాగం. ప్రాథమిక హక్కుల గురించి రాజ్యాంగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉన్న నిబంధనలు తెలియజేస్తే, ఆదేశ సూత్రాలని గురించి ఆర్టికల్ 36 నుంచి 51 36 నుంచి 51 వరకు ఉన్న నిబంధనలు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా సాధారణమైన భేదాలు, అంటే ఇవన్నీ సింపుల్గా మనం ఐడెంటిఫై చేయగలిగినవి. ఇంకా మనం చెప్పాలి అంటే ఏం డిఫరెన్స్ ఉన్నాయంటే ప్రాథమిక హక్కులు సాధారణంగా వాటంతటకవే అమలవుతాయి. జనరల్గా అంటే చాలా సందర్భాల్లో, కొన్ని మినహాయింపు సందర్భాలు మినహాయిస్తే చాలా సందర్భాల్లో ప్రాథమిక హక్కులు వాటంతటకవే అమలవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతా ఉన్నాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే నేను ఎవరి పర్మిషన్ తీసుకొని రాను రోజు మాట్లాడడానికి, అంటే ఆటోమేటిక్గా అమలవుతున్నాయి అన్నప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ప్రాథమిక హక్కులు వాటంతటకవే అమలవుతాయి, వీటిని అమలు చేయడం కోసం ప్రత్యేకంగా చట్టాలు ఏమీ లేవు అని గమనించాలండి. ఇక్కడ సాధారణంగా వాటంతటకు అవే అమలవుతాయి. అంటే వాటంతటకు అవే అమలు అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకంగా అమలు చేయాల్సిన అవసరం లేదని అర్థం. అదే ఆదేశ సూత్రాలని అమలు చేయాలంటే చట్టాలు చేయాల్సి ఉంటుంది, చట్టాలు చేయాలి. అంటే ఏదైనా ఒక ఆదేశ సూత్రం అమలు చేయాలనుకోండి దానికోసం ఒక ప్రత్యేకంగా చట్టం చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం. సో ఇది ఒక డిఫరెన్స్. ఇంకా ఏంటి అంటే ఈ ప్రాథమిక హక్కులు ఆదేశాల మధ్య డిఫరెన్సెస్లో మనకి నెక్స్ట్ అంశం గమనిస్తే ప్రాథమిక హక్కులకు చట్టపరమైన మద్దతు ఉంటుంది అంటామండి. చట్టపరమైన మద్దతు, చట్టపరమైన మద్దతు ఉంటుందంటే ఏంటి? ప్రాథమిక హక్కులు అమలు కాకపోతే మనం కోర్టుకు వెళ్ళొచ్చు, కాబట్టి చట్టపరమైన మద్దతు ఉంటుంది. ఆదేశ సూత్రాలు అమలు కాకపోతే వాటికి చట్టపరమైన మద్దతు ఉంటుందా అంటే ఆదేశ సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు అనుకున్నాం కాబట్టి మనకు చట్టపరమైన మద్దతు ఉండదు, అవి అమలు కాకపోతే మనం కోర్టుకు వెళ్ళలేము.
కాకపోతే వీటికి సామాజిక మరియు ఆర్థిక రాజకీయ ఇట్లా సామాజిక రాజకీయ మద్దతు ఉంటుందని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే వీటిని మనం సామాజిక మద్దతు ఉంటుందని కూడా చెప్పొచ్చు. సామాజిక మద్దతు మద్దతు ఉంటుంది. ఈ అంశాలన్నీ ఎందుకు మాట్లాడుకున్నామంటే గ్రూప్ టూ సిలబస్కు సంబంధించి ఫస్ట్ చాప్టర్లో ప్రవేశిక, భారత రాజ్యాంగ లక్షణాలు, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు అని చెప్పిన తర్వాత ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాల మధ్య సంబంధం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సంబంధానికి సంబంధించి ఈ డిఫరెన్స్ అన్నీ మనం ఇక్కడ తెలుసుకోవాలండి. ఇది ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాల మధ్య సంబంధం. ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాల మధ్య సంబంధం అన్న అంశంలో ప్రాథమిక హక్కులకి, ఆదేశ సూత్రాలకి డిఫరెన్స్ ఏంటి అని ఐడెంటిఫై చేసామండి. ఇది ఒక టాపిక్. దీన్ని ఇంకొంచెం మనం ఎలాబొరేట్గా తెలుసుకుంటే ఇదే టాపిక్లో ఏమని ఉంటుంది అంటే, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాల మధ్య సంబంధంలో భేదాలు మాత్రమే కాకుండా ఈ ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాల మధ్య కొన్ని వివాదాలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. అవి ఎట్లా ఏంటి అనేది కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. దీని మీద మనకు కొన్ని కేసులు, కొన్ని రాజ్యాంగ సవరణలు ఇక్కడ మనం చర్చిస్తాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రాథమిక హక్కులు అన్నాం. ప్రాథమిక హక్కులు అనేవి ఏం చేస్తున్నాయి అంటే వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక హక్కు ఉంది, ఏదైనా ఒక హక్కు భంగం కలిగితే మనం కోర్టుకు వెళ్ళి రక్షణ పొందొచ్చు. మరి ఆదేశ సూత్రాలు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి అంటే సమాజానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. మరి ఈ రెండు రాజ్యాంగంలో ఉన్నాయి. మూడో భాగం రాజ్యాంగంలో ఉంది, నాలుగో భాగం రాజ్యాంగంలో ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఈ రెండింటి మధ్య ఒకదానికొకటి భిన్నమైనటువంటి అంశాలు ఉంటే పరిస్థితి ఏంటి, అది మనం అర్థం చేసుకోవాలి.